గుడ్ మార్నింగ్. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. గ్లోబల్ క్యూస్ సపోర్టివ్గా ఉన్నాయి ఈ మార్నింగ్. గత రాత్రి అమెరికన్ మార్కెట్స్ లాభపడ్డాయి, ఇప్పుడు ఆసియాకు చెందిన మార్కెట్లో కూడా లాభాలు కనిపిస్తున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ను సూచిస్తోంది. నిన్నటి ఒక మంచి ట్రేడింగ్ సెషన్ తర్వాత నిన్న కొంతవరకు స్తబ్దంగా ఉందని చెప్పాలి ఇండెక్స్ పరంగా, బట్ మిడ్ స్మాల్ క్యాప్స్ అవుట్ పెర్ఫామ్ చేశాయి. సో యూఎస్లో పేరోల్స్, నాన్ ఫామ్ పేరోల్స్ డేటా, ఇది డౌన్వర్డ్ రివిజన్ జరిగింది. అంటే ఏప్రిల్ 23 నుంచి, అంటే లాస్ట్ ఇయర్ ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చ్ 24 మధ్య వచ్చిన డేటా, నాన్ ఫామ్ పేరోల్స్ డేటా 242,000 పర్ మంత్ అనుకున్నారు, కానీ దాన్ని ఇప్పుడు 1.7 lakhs to 1.8 lakhs మాత్రమే ఉంది. జాబ్స్ గ్రోత్ అంతగా లేదు అన్న ఒక డేటా వచ్చింది. దానికి ఏం జరుగుతుంది, వస్తే ఏంటయా అంటే బహుశా నెక్స్ట్ మీటింగ్లో ఇక, అలాగే జూలై ఎఫ్ఓఎంసి మినిట్స్ కూడా వచ్చాయి నిన్న. సో అందులో కూడా స్పష్టంగా తెలిసింది ఏంటంటే ఒక డోవిష్ ధోరణిలో ఫెడ్ ఉంది. సెప్టెంబర్లో రేట్ కట్ తప్పనిసరిగా ఉంటుంది, బహుశా 0.5% రేట్ కట్కి ఫెడ్ సిద్ధమవుతుంది. అఫ్కోర్స్ రేపు జాక్సన్ హోల్ సమావేశంలో ఫెడ్ చైర్పర్సన్ తన స్టేట్మెంట్స్ ఇస్తారు, అప్పటి వరకు ఆగాల్సిన అవసరం లేదు. ఈ డేటా అంతా గమనిస్తే 0.5% వడ్డీ రేట్లు నెక్స్ట్ సిట్టింగ్లో ఫెడ్ చేపడుతుందన్న ఒక అంచనా మార్కెట్స్లో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యుఎస్ మార్కెట్స్ లాస్ట్ నైట్, ఒక్కరోజు మాత్రమే లాస్ట్ 10 డేస్లో, మొన్న నష్టాలతో ముగిశాయి, నిన్న మళ్ళీ లాభపడ్డాయి. అంటే లాస్ట్ 10 సెషన్స్లో 9 సెషన్స్ని యుఎస్ మార్కెట్స్ లాభాలతో ముగించాయి. ఇది ఒక విశేషంగా చెప్పొచ్చు. నాస్డాక్ 0.57%, ఎస్ఎన్పి 0.42%, ఇలా నిన్నటి లాభాలు కొనసాగి. బ్రెంట్ క్రూడ్ వీక్ అవుతోంది, ఇంకా 1.5% తగ్గింది, $76కి వచ్చింది ఇప్పుడు బ్యారల్ క్రూడ్ ధర. సో ట్యూస్డే మనం ఒక మంచి మూమెంటం చూసాం మన మార్కెట్స్లో, నిన్న కొంత స్తబ్దత, మళ్ళీ ఇవాళ గ్యాప్ అప్ ఓపెనింగ్, బహుశా ఇవాళ మంచి మూమెంటం మళ్ళీ మనం గమనించబోతున్నాం. అయితే ఇండెక్స్ లాభ నష్టాలతో సంబంధం లేకుండా మిడ్ స్మాల్ క్యాప్స్ చాలా చక్కగా పెర్ఫామ్ చేస్తున్నాయి. ప్రధాన కారణం ప్రతిరోజు మాట్లాడుకునేదే, రీటైల్ ఫ్లోస్. డిఐఎస్ నిన్న 3,000 కోట్ల రూపాయల మేరకు కొనుగోలు జరిపారు. ఎఫ్ఐఎస్ అమ్మారు, కానీ వాళ్ళ సెల్లింగ్ కూడా తగ్గుతూ వస్తుంది స్లోగా. మనం ఈ ఎన్ క్యారీ ట్రేడ్ గొడవ జరిగిన రోజున 10,000 కోట్ల సెల్లింగ్ చూసాం, నిన్న జస్ట్ 800 కోట్ల సెల్లింగ్ మాత్రమే మనకు ఎఫ్ఐఎస్ నుంచి గమనించాం. కాబట్టి ఎఫ్ఐఎస్ కూడా ఇక ఎంత నమ్ముతారు, చివరికి ఏమి అమ్మలేకపోతే షార్ట్ సెల్లింగ్ చేయాల్సి వస్తుంది హిండెన్బర్గ్ లాగా. అంతమించి ఇంకా సెల్లింగ్కి వాళ్ళ దగ్గర క్వాంటిటీ కూడా బాగా తగ్గిపోతుంది. సో ఇది ఒక ట్రెండ్. అండ్ డిఐఎస్ 3,000 క్రోర్స్ కొన్నారు. సో ఇదంతా కూడా రీటైల్ ఇన్వెస్టర్స్ మనీ అని మనం పదే పదే చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇప్పుడు స్టాప్ లాస్ పైకి పైకి జరుపుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి. ఇప్పుడు 24,600 దగ్గర ఒక స్టాప్ లాస్ కనిపిస్తుంది నిఫ్టీకి సంబంధించి. అలాగే ప్రతిరోజు ఒక కొత్త లీడర్షిప్ సెక్టర్ లేదా స్టాక్ మనకు మార్కెట్స్ని ముందుకు తీసుకెళ్తుంది. ఒకరోజు ఐటీ, ఒకరోజు మేబీ ఎల్ఎన్టి, మరొక రోజు ఎఫ్ఎంసీజీ కౌంటర్స్ లైక్ ఐటీసీ, హిందుస్థాన్ యూనిలీవర్ లాంటివి. ఇలా మనకు ఒక చక్కటి లీడర్షిప్ చర్న్ అనేది మనకు జరుగుతోంది. సో ఈ మార్కెట్లో అండి, ఈ మార్కెట్లో ఎవరైనా ప్రాఫిట్స్ సంపాదించలేకపోతే ఇక అంతకంటే బలహీనత మరొకట్లేదు, అనవసరం కూడా మార్కెట్స్లో ఉండడం. అటువంటి ఒక అద్భుతమైన బుల్ మార్కెట్స్లో మనం ఉన్నాం. ముఖ్యంగా రిటైల్ ఇన్వెస్టర్స్కి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి మిడ్ స్మాల్ క్యాప్స్లో చక్కటి లాభాలు వస్తూ ఉన్నాయి. సో ఇది అందరికీ కూడా పోర్ట్ఫోలియోస్ చక్కగా స్ట్రక్చర్ చేసుకోవడానికి, ఎప్పటికప్పుడు రీబ్యాలెన్స్ చేసుకోవడానికి కూడా మార్కెట్ వోలటైలిటీ పనికొస్తుంది. ఏవో నాయిస్ వస్తుంది, ఆ వచ్చిన రోజున మార్కెట్ పడిపోతుంది, అటువంటి సమయంలో మళ్ళీ ఎంటర్ కావడానికి ఒక మంచి పాయింట్స్ దొరుకుతున్నాయి. అలాగే ఎక్కడైనా వీక్ స్టాక్స్ ఉంటే ర్యాలీస్లో అమ్ముకోవడానికి కూడా ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది. సో ఇంకా ఎందుకంటే ఏం కావాలండి స్టాక్ మార్కెట్లో. సో దిస్ ఈజ్ ది బెస్ట్ ఆఫ్ ది టైమ్స్. మనం చూసినటువంటి ఇప్పటిదాకా నేనైతే లాస్ట్ 3 డెకేడ్స్లో ఇటువంటి మార్కెట్ని ఎప్పుడు చూడలేదు. అటువంటి ఒక అద్భుతమైన మార్కెట్ మనకు కనిపిస్తుంది. ఇది రైజింగ్ టైడ్ ఫినామినా కాదండి. ఇప్పుడు జూన్ జూలైలో మనం చూసాం రైజింగ్ టైడ్ ఫినామినా అంటే ఏంటి, అన్నీ పెరుగుతాయి, అంటే ఆ వేవ్తో పాటు అన్నీ పెరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు అలా జరగటం లేదు, సెలెక్టివ్గా చూజీగా మాత్రమే మార్కెట్స్ బిహేవ్ చేస్తున్నాయి. బ్యాంక్స్ ఫర్ ఇన్స్టాన్స్ పార్టిసిపేట్ చేయట్లేదు, అలాగే డిఫెన్స్ స్టాక్స్ కరెక్ట్ అవుతూ ఉన్నాయి.
ఆన్ ది అదర్ సైడ్ ఐటీ స్టాక్స్లో మంచి లాభాలు చూస్తున్నాం, ఎఫ్ఎంసీజీలో మంచి లాభాలు చూస్తున్నాం. మెటల్స్ వీక్ అవుతాయని అనుకుంటే లాస్ట్ 2 సెషన్స్లో మెటల్స్ కూడా చక్కగానే పెర్ఫామ్ చేస్తున్నాయి. కాబట్టి ఇది జూన్ జూలై తరహా మార్కెట్ కాదు. ఏదైతే ఎలక్షన్లు అయిపోయి ఆ తర్వాత అందరూ చక్కగా ఇక ప్రభుత్వం స్థిరమైన ప్రభుత్వం వచ్చింది, పాలసీ కంటిన్యూటీ ఉంటుంది అనుకుంటూ కొనుగోళ్లు చేసి అన్ని స్టాక్స్ పెరిగాయి. కానీ ఇప్పుడు ఒక అవన్నీ పోయాయి, ఆ సెంటిమెంట్ పోయి కేవలం మంచి పెర్ఫార్మింగ్ కంపెనీస్, పెర్ఫార్మింగ్ స్టాక్స్ని మాత్రమే ఆదరిస్తున్నటువంటి సమయం. అండ్ సెక్టర్ రొటేషన్ కూడా జరుగుతుంది. ఈ రెండు డైలీ జరుగుతుందండి. సెక్టర్ రొటేషన్ ఏదో ఒకరోజు రెండు రోజులు జరుగుతున్నది కాదు. ఫర్ ఇన్స్టాన్స్ నిన్న మళ్ళీ న్యూ ఏజ్ స్టాక్స్ లైక్ నైకా, జస్ట్ డైల్ ఇలాంటి స్టాక్స్లో మనం బయింగ్ రావడం చూసాం. అలాగే ఫార్మాలో గ్లాక్సోస్మిత్లైన్ ఫార్మా, నారాయణ హృదయాలయ, సెంచరీ టెక్స్టైల్స్, దీపక్ ఫెర్టిలైజర్స్, అదానీ విల్మర్, ఇలా న్యూస్ బేస్డ్ అండ్ సెక్టర్ రొటేషన్ అనేది మనకు కనిపిస్తున్నటువంటి ఒక అతిపెద్ద ట్రెండ్. అండ్ మ్యూచువల్ ఫండ్స్ దగ్గర విపరీతమైన క్యాష్ ఉందండి, అపరిమితమైన క్యాష్. ఎందుకంటే ఎస్ఐపి మనీ వస్తుంది ప్రతి నెల 22-23 వేల కోట్ల రూపాయలు, దాన్ని డిప్లాయ్ చేయాల్సిందే మార్కెట్స్లో. అలాగే ఎన్ఎఫ్ఓల్లో డబ్బు వాళ్ళకు ఇప్పుడు డిఫెన్స్ థీమ్తో ఒక 2-3 ఫండ్స్ రావటం మనం చూసాం ఈ మధ్య కాలంలో. అవన్నీ కూడా పెద్ద మొత్తాల్లో డబ్బు సమీకరిస్తున్నాయి, దాన్ని మార్కెట్లో డిప్లాయ్ చేయాల్సిందే. కాబట్టి మార్కెట్లో ఏదైనా నాయిస్ వస్తూ ఉంటే పూర్తిగా అసలు పట్టించుకోవద్దు, విస్మరించండి, ఫోకస్డ్గా వెళ్ళండి. తప్పకుండా స్టాక్ పికింగ్ మీద దృష్టి పెట్టండి. అది ఒక ఆర్ట్ అండి. స్టాక్ పికింగ్ అంటే అది చాలా ఈజీగా అయిపోయే పని కాదు, దానికి కొంత నైపుణ్యం అవసరం. ఆ నైపుణ్యం మనం ప్రతిరోజు మన అనలిస్ట్ ద్వారా వింటున్నాం, వర్క్షాప్స్లో నేర్చుకుంటున్నాం, ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరికొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేసుకుందాం. అలాగే ఇవాల్టి స్టాక్ టు వాచ్ లిస్ట్లో జొమాటోని పెట్టుకోండి. జొమాటో పేటిఎంకి సంబంధించినటువంటి ఒక ఈ టికెటింగ్ బిజినెస్ని అక్వైర్ చేసింది. టికెటింగ్ అంటే మనకి సినిమాలు, స్పోర్ట్స్, అలాగే లైవ్ ఈవెంట్స్, లైవ్ పెర్ఫార్మెన్సెస్ ఇలాంటివి వాటికి టికెట్స్ అమ్ముతారు కదా, ఆ టికెట్స్ను ఆన్లైన్ ద్వారా అమ్మేటువంటి ఒక బిజినెస్ పేటిఎం దగ్గర ఉంది. దాన్ని డిస్ట్రిక్ట్ అనే యాప్ ఇది. సో దాన్ని ఇప్పుడు జొమాటో కొనుగోలు చేసి 297 కోట్ల రూపాయల రెవెన్యూ ఉన్న బిజినెస్ ఇది. దాన్ని 2048 కోట్లకు కొనుగోలు చేశారు. బ్లింకిట్ తర్వాత లార్జ్ ఎక్విజిషన్ ఫర్ జొమాటో ఇది. సో పేటిఎం కూడా ఇది మంచి పరిణామం, వాళ్ళకి క్యాష్ వస్తుంది. జొమాటోకి దిస్ ఈజ్ ది 3rd లార్జెస్ట్ B2C ప్లాట్ఫామ్ ఫర్ జొమాటో. సో అంతకుముందు యూబర్ ఈట్స్ని వాళ్ళు అక్వైర్ చేశారు, బట్ అది జొమాటోలో విలీనం అయిపోయింది. బ్లింకిట్ అనే ఒక క్విక్ కామర్స్ బిజినెస్ని కూడా వాళ్ళు అక్వైర్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏమైందంటే బ్లింకిట్ ఈజ్ నో బిగ్గర్ దాన్ జొమాటో, వాళ్ళు అక్వైర్ చేసినటువంటి క్విక్ కామర్స్ కంపెనీ. అలాగే బహుశా ఇప్పుడు టికెటింగ్ బిజినెస్లో కూడా బుక్ మై షో ఈజ్ ది మార్కెట్ లీడర్, దానికి దాదాపుగా దగ్గరగా తీసుకొచ్చేస్తారు. జొమాటో హ్యాస్ గాట్ ఎ వెరీ క్యాపబుల్ మేనేజ్మెంట్, మనకు పదే పదే అది నిరూపితం అవుతుంది. వాళ్ళ బిజినెస్ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారో ఆ దశ గమనిస్తే జొమాటో మేనేజ్మెంట్ ఈజ్ ఎ క్యాపబుల్ మేనేజ్మెంట్ అని అర్థమవుతుంది. సో ప్రతి డిప్లో కూడా జొమాటోని అక్వైర్ చేయొచ్చు అని మనకు దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఎన్లిస్తో మాట్లాడదాం. కుటుంబరావు గారు, గ్యాప్ అప్ ఓపెనింగ్ కనిపిస్తుంది, సుమారుగా ఒక 65-70 పాయింట్ల గ్యాప్ అప్ ఓపెనింగ్. ఏమిటిది, సస్టైన్ అవుతుందా? అలాగే ఇవాళ కూడా మిడ్ స్మాల్ క్యాప్స్లోనే ఎక్కువ యాక్షన్ ఉంటుందా? గత 2-3 డేస్లో కూడా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తానంటే మార్కెట్ కన్సాలిడేషన్ మోడ్ విత్ అప్వర్డ్ బయాస్ ఉంది. అందుకని చెప్పేసి బై ఆన్ డిప్స్ అని కూడా చెప్పడం జరుగుతుంది మండే నుంచి కూడా అనమాట. ఎందుకంటే మొమెంటం ఇంకా ఇన్ ఫేవర్ ఆఫ్ బుల్సే ఉంది కాబట్టి అనమాట. మార్కెట్ ఏదైతే ఈ గ్యాప్ ఆఫ్ ఓపెనింగ్స్ వచ్చి సస్టైన్ చేసుకుని ఇంట్రాడే మూవ్స్ కూడా డైజెస్ట్ చేసుకుని నిలబడుతుంది అనేది అనమాట కీలకం. అండ్ డెఫినెట్లీ ఇట్స్ ఎ పాజిటివ్ సైన్ కూడా, ఎందుకంటే అండర్ కరెంట్ మనం చూస్తున్నాం ఇటు బి గ్రూప్ స్టాక్స్ లాంటి, ఎస్పెషల్లీ అనమాట మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఏ విధంగా యాక్షన్ ఉంది, కొత్త స్టాక్స్ తెర మీదకి వచ్చి ఏ విధంగా బిహేవ్ చేస్తున్నాయి, ఇవన్నీ కూడా క్లియర్ ఇండికేషన్స్ అనమాట. అయితే ఓన్లీ 1 మేజర్ గ్లోబల్ క్యూ కోసం అనమాట ఇప్పుడు శుక్రవారం నాడు జాక్సన్ హోల్ మీటింగ్ ఏదైతే ఉందో యుఎస్ ఫెడ్ చీఫ్ జెరోమ్ పోవెల్ ది దానికోసమని అడుగుతా. యుఎస్ మార్కెట్స్ కూడా నిన్న చూసాం ఎట్ వన్ టైమ్ లాస్ట్ 30-35 మినిట్స్లో నెగిటివ్ నుంచి అనమాట పాజిటివ్ కి వచ్చి డౌ క్లోజ్ అవటం కూడా చూసాం. నాస్డాక్ వాస్ ఎనీవే స్ట్రాంగ్ అనమాట కంప్లీట్ డే మొత్తం కూడా. అయితే క్లియర్లీ గ్లోబల్ క్యూస్ మేజర్ ఇంపాక్ట్ మన దానిపైన ఇన్ నియర్ టర్మ్ ఉన్నాయంటే పెద్దగా లేవంటాను, ఎందుకంటే క్రూడ్ ధరలు ఇంకా కాస్త వీకెన్ గానే ఉన్నాయి. అయితే నిన్న రూపాయి మళ్ళీ క్షీణించడం చూసాం, 83.9 వరకు కూడా అనమాట వీకెన్ అవటం చూసాం.
అయితే ఆ క్యూస్ పక్కన పెడితే కొన్ని మన దగ్గర న్యూస్ పేపర్ హెడ్లైన్స్ కానీ ఇలాంటివన్నీ కేర్ఫుల్ గా చూస్తూ ఉంటే మాత్రం మార్కెట్ లో కొంచెం కాషన్ అయితే హయ్యర్ సైడ్ అవసరం ఉంది. ఎందుకంటే రిపీటెడ్ గా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటోంది డిపాజిట్స్ వర్సెస్ లోన్ డిస్బర్స్మెంట్స్ ఈక్వేషన్ మారుతోంది, లెస్సర్ నెంబర్ ఆఫ్ డిపాజిట్స్ కాస్త కన్సర్న్ అని చెప్పేసి మేబీ అది ఫైనాన్షియల్ అసెట్స్ వేరే అసెట్స్ కి వెళ్తున్నాయా డిపాజిట్స్, ఎందుకంటే లో రిటర్న్ ఇన్ఫ్లేషన్ కి కంపేర్ చేసుకుంటే అని చెప్పేసి ఆ ఇష్యూ పక్కన పెడితే మాత్రం డెఫినెట్లీ దట్ ఈస్ వన్ ఇష్యూ విచ్ ఈస్ కన్సర్నింగ్ ఫైనాన్షియల్ స్టాక్స్ అని చెప్పేసి అని అంటాను. అందుకని చెప్పేసి వన్ డే టూ డేస్ అనమాట కాస్త యాక్టివిటీ కనిపించిన మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వీక్ అని అవటం కానీ సబ్డ్యూడ్ గా ఉంటాం కానీ ఫైనాన్షియల్ స్టాక్స్ మనం చూస్తున్నాం. అయితే ఏ సెక్టర్ వర్క్ చేస్తుంది కాస్త ఎక్కువగా కాస్త అంటే కనుక ఎవ్రీ డిక్లైన్ లో మనం అబ్జర్వ్ చేస్తే కేర్ఫుల్ గా ఫార్మా స్టాక్స్ అనమాట ఎప్పటికప్పుడు హయ్యర్ బాటమ్స్ ఫామ్ అవుతున్నాయి. నిన్న కూడా మనం చూస్తే దివీస్ కానీ రెడ్డీస్ కానీ అన్ని కూడా ఈవెన్ లారస్ కూడా ఏ విధంగా హయ్యర్ బేస్ ఫామ్ చేసుకున్నాయో మనం చూడొచ్చు అనమాట. కాబట్టి మేబీ ఈ సెక్టర్ చర్నింగ్ లో ఫార్మా స్టాక్స్ షుడ్ బి పెర్ఫార్మింగ్ స్లైట్లీ బెటర్ అని చెప్పేసి అంటాను కంపేర్ టు అదర్. అండ్ ఎఫ్ఎంసీజీ లో డెలివరీస్ కూడా పెరుగుతున్నాయి కాబట్టి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ లో కూడా కాస్త డెలివరీస్ కేర్ఫుల్ గా ట్రాక్ చేస్తూ ఉంటే కనుక నేను అనుకుంటాను డీసెంట్ రిటర్న్స్ నెక్స్ట్ 6 మంత్స్ ఎఫ్ఎంసీజీ స్టాక్స్ కూడా ఇస్తాయి. అయితే నిఫ్టీలో మాత్రం కేర్ఫుల్ గా చూస్తే ఇప్పుడు 24,700 దగ్గరికి యాక్షన్ షిఫ్ట్ అవుతాను. మీరు అన్నట్టు ట్రైలింగ్ స్టాప్ మేబీ ఇండెక్స్ లెవెల్లో చూస్తే 24,600 ఉంటుంది, బట్ 24,700 పైన ఉన్నంతసేపు సేఫ్టీ ఉంటుంది వాళ్ళు ఇంట్రాడే ప్లేయర్స్ అని చెప్పేసి అని అంటారు. ఎందుకంటే ఇంట్రాడేకి వాళ్ళని ఎందుకంటే వీక్లీ అనమాట ఏదైతే కనుక ఇండెక్స్ సెటిల్మెంట్ ఉందోనమాట దాంట్లో సెకండ్ హాఫ్ ఆఫ్ ది డే అనమాట నేను అనుకుంటాం యాక్షన్ కాస్త స్విఫ్ట్ గా ఉండొచ్చు. ఐదర్ ప్రాఫిట్ బుకింగ్ అన్న కావచ్చు లేకపోతే మైల్డ్ షార్ట్ కవరింగ్ అన్న రావచ్చు వచ్చి ఇండెక్స్ ని న్యూ క్లోజింగ్ దిశగా కూడా తీసుకెళ్లే సూచనలు అయితే ఉన్నాయి. బట్ ఆప్షన్ యాక్టివిటీ వైజ్ మనం చూస్తా అదే టూ ఆప్షన్స్ అనమాట స్ట్రైక్ ప్రైసెస్ 25,000-25,500 దగ్గరే చాలా పొజిషన్స్ బిల్డప్ అయి ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈవెన్ పుట్స్ అనమాట 24,500 దగ్గర బిల్డప్ అయి ఉన్నాయి. కాబట్టి మేజర్ సపోర్ట్ ఈవెన్ స్మాల్ కరెక్షన్ వచ్చినా 24,500 దగ్గరే కరెక్షన్ కూడా వచ్చేయచ్చు. మన అప్ సైడ్ మాత్రం ఇది రెసిస్టెన్స్ జోన్ అది గుర్తుంచుకోవాలి 24,700-800 మధ్యలో. ఇది క్రాస్ అయితేనే 25,000 టచ్ అయ్యే సూచనలు అయితే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ వన్ డే బాగున్నా మళ్ళీ నిన్న కాస్త వీక్ సిగ్నల్స్ ఇచ్చింది కానీ బట్ నథింగ్ టు బి అలార్మ్డ్ ఆఫ్ అని అంటాను. ఎందుకంటే కొన్ని సెలెక్టివ్ గా బ్యాంక్స్ లో డెలివరీస్ ఇంప్రూవ్ అవుతున్నాయి అది కేర్ఫుల్ గా చూడమని చెప్పేసి అని అంటాను. పుట్ కాల్ రేషియో మైల్డ్ గా తగ్గింది 1.24 అనమాట నిన్న, బట్ మేజర్ కన్సర్న్ కాదు ఎందుకంటే వీక్స్ ఇంకా కూడా బిలో 14 ఉంటుంది అనమాట. నిన్న కూడా అరౌండ్ 13.3 దగ్గర అక్కడ ఉంది కాబట్టి వొలటిలిటీ తక్కువ ఉన్నంత సేపు కూడా బుల్స్ కి అడ్వాంటేజ్ అది గుర్తుంచుకోవాలన్నమాట. స్పెక్యులేటివ్ లాంగ్స్ ఎక్కడ పెరిగినాయి అంటే మాత్రం ఫార్మా స్టాక్స్ కపుల్ ఆఫ్ స్టాక్స్ లో లైక్ దివి ల్యాబ్స్ లో స్ట్రాంగ్ అనమాట బయింగ్ కనిపించింది, ఇప్కా ల్యాబ్స్ లో కూడా కనిపించింది డెలివరీ బయింగ్, ఆ తర్వాత చంబల్ ఫెర్టిలైజర్ ముత్తూత్ ఫైనాన్స్ లో కూడా కాస్త డెలివరీ బయింగ్ కనిపించింది. షార్ట్స్ ఎక్కడ బిల్డప్ అయినాయి అంటే లాల్ పాత్ ల్యాబ్స్ పిఎన్బి పెట్రోనెట్ నౌకరీలో కాస్త షార్ట్స్ బిల్డప్ అయినాయి అనమాట. డెలివరీస్ ఇందాక నేను అన్నట్టే అనమాట ఎఫ్ఎంసీజీ లోనే కనిపిస్తున్నాయి ఎక్కువ డెలివరీస్ గోడ్రేజ్ కన్స్యూమర్ కాల్గేట్ పామోలి. అండ్ సిమెంట్ స్టాక్స్ లో కొంచెం బయింగ్ ఇంట్రెస్ట్ రేట్ లోవర్ లెవెల్స్ కనిపిస్తుంది అనమాట దాల్మియా భారత్ జేకే సిమెంట్ ఇలాంటి వాటిలో. బట్ నేను అనుకుంటాం ఓవరాల్ గా ఆఫ్ టేక్ కానీ ప్రైసెస్ కూడా ప్రెషర్ ఉండటం వలన సిమెంట్ స్టాక్స్ కెన్ బి అండర్ పెర్ఫార్మర్స్ మేబీ ఫర్ నెక్స్ట్ 1 quarter అని చెప్పేసి కూడా ఉంటాయి. ఎందుకంటే మాన్సూన్ కూడా బాగుండింది దేశం మొత్తం కాబట్టి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా కాస్త తక్కువగా ఉండింది ఈ రెయినీ సీజన్ లో. అందుకని చెప్పి నేను అనుకుంటాం సిమెంట్ స్టాక్స్ గొప్ప రిజల్ట్స్ కూడా ఇవ్వకపోవచ్చు. బ్యాన్ లిస్ట్ లోన 12 స్టాక్స్ ఇంకా కూడా ఉన్నాయి అనమాట అవి కేర్ఫుల్ గా చూడాలి. స్లోగా తగ్గుతానే ఉన్నాయి హైయెస్ట్ 19 దగ్గర నుంచి ఇప్పుడు 12 తగ్గిపోవటం మనం చూసాం. అయితే నిన్న బి గ్రూప్ యాక్షన్ లో చూసేటప్పుడు మనం 20% లో కొన్ని క్వాలిటీ స్టాక్స్ కూడా నిన్న 20% టచ్ అవటం చూసాం చాలా స్టాక్స్ లైక్ నెల్కో అవనియండి లైకా ల్యాబ్స్ అవనియండి గుజరాత్ అపోలో రైట్ బ్రదర్స్ ఇవన్నీ కూడా అనమాట 20-20% టచ్ అయింది. ఈక్వల్లీ వాటితో స్పేస్ షేర్ చేసుకుంటా వాల్యూమ్స్ ఎక్కడ వచ్చినాయి బాగా అని చెప్పేసి కూడా కేర్ఫుల్ గా మనం చూస్తే సెవరల్ స్టాక్స్ అనమాట అలా క్లియర్లీ ఇంట్రెస్టింగ్ వాల్యూమ్స్ డెవలప్ అవడం కూడా మనం చూసాం. లైక్ అలోక్ ఇండస్ట్రీస్ చాలా సార్లు అనమాట పెన్నీ స్టాక్ అయినా చాలా మంది కొనుంటారు అడుగుతూ ఉంటారు కూడా మన క్వశ్చన్ అనమాట ఎప్పుడని
నిన్న రిమార్కబుల్ గా 17 కోట్ల పైన వాల్యూమ్ అయ్యి స్టాక్ 10% పైన పెరిగింది. నష్టాల్లో ఉన్న కంపెనీ ఓన్లీ రిలయన్స్ ఉంది కదా అని చెప్పేసి అందులో యాక్టివిటీ ఉంది అని తెలిసి మనకు తెలుసు. కానీ మేబీ బంగ్లాదేశ్ ఎఫెక్ట్ వలన ఇందులో ఏమన్నా స్పెక్యులేటివ్ బయింగ్ వస్తుంది అనేది చూడాలి. బట్ అట్లా కపుల్ ఆఫ్ అదర్ టెక్స్టైల్ స్టాక్స్ కూడా, సెంచరీ టెక్స్టైల్స్ అవనండి, ఇండియన్ కార్డ్ అవనియండి, ఇవన్నీ కూడా నిన్న యాక్టివిటీ కనిపించింది అనమాట. ఫార్మా స్టాక్స్ లో కాస్త మిడ్ క్యాప్ లో ఇండోకో రెమెడీస్ ఒకటి మంచి వాల్యూమ్స్ కనిపించినాయి నిన్న. అదేవిధంగా గిరి ఇండస్ట్రీస్ వాల్యూమ్ తోటి అనమాట తగ్గటం చూసాం. రోజు 5-6 లక్షలు అయ్యే స్టాక్ అనమాట నిన్న 50 లక్షల పైన ట్రేడ్ అయ్యి తగ్గటం కూడా చూసాం అనమాట. ఆల్ ఇన్ ఆల్ మార్కెట్ లో మాత్రం ప్రమోటర్స్ ఎన్కాష్ చేసుకుంటున్నారు, అది కూడా చూడాలి. లైక్ లోకల్ కంపెనీ ఉంది జెన్ టెక్నాలజీస్, యుఐపి చేస్తున్నారు ఎట్ హ్యూజ్ ప్రైజ్ 1685 అక్కడ 800 కరోడ్ సమీకరించడానికి అని చెప్పి. అదేవిధంగా ఆల్కెమ్ ల్యాబ్స్ లో ఒక ప్రమోటర్ అమ్ముతున్నారు. కాంట్రేరియన్ గా ఎక్కువ ప్రమోటర్స్ ఇప్పుడు అమ్ముతున్న తరుణంలో ఒక ప్రమోటర్ కొంటున్నారంటే కళ్యాణ్ జ్యువెలర్స్, ఒక ఇన్స్టిట్యూషన్ అమ్ముతా ఉంటే కనుక ప్రమోటర్ అనమాట అక్కడ పర్చేస్ చేయటం కూడా చూస్తాం. కాబట్టి ఈ కాంట్రరీ పర్చేస్ కానీ ఇది కానీ ఎట్లా మార్కెట్ పైన ఇంపాక్ట్ ఉంటుంది ఆ స్టాక్ పైన అనేది కూడా మనం కేర్ఫుల్ గా చూడాలి. బట్ అదర్వైజ్ ఆల్ ఇన్ ఆల్ యాక్షన్ ఎక్కువగా బ్రాడర్ మార్కెట్ లోనే ఉంది కాబట్టి ఫ్రంట్ లైన్ మార్కెట్ కంటే కూడా ఎక్కువ ఆపర్చునిటీస్ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి కేర్ఫుల్ గా చూడమని చెప్పేసి అని అంటాను అదే సెగ్మెంట్. ఓకే, యా కరెక్ట్. కళ్యాణ్ జ్యువెలర్స్ ప్రమోటర్ ఒక ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అమ్ముతుంటే 2% స్టేక్ నాయన కొనుగోలు చేస్తున్నారు. ఇట్స్ ఏ గుడ్ డెవలప్మెంట్ దట్ షోస్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది ప్రమోటర్ ఇన్ హిస్ కంపెనీ. సో కళ్యాణ్ రామన్ అనుకుంటాను ఆయన పేరు, ప్రమోటర్ పేరు. మనం టైటన్ గురించి ఎక్కువ మాట్లాడుకునేవాళ్ళం కానీ చాలా నిశ్శబ్దంగా కొన్ని కంపెనీలు టైటన్ మార్కెట్ షేర్ని కూడా లాగేసుకున్నాయి. వన్ సచ్ కంపెనీ ఈజ్ కళ్యాణ్ జ్యువెలర్స్, సెన్కో గోల్డ్. ఇవన్నీ ఒక మంచి జ్యువెలరీ సెగ్మెంట్లో ఒక మంచి రీటైల్ ప్లేగా ఆవిర్భవించాయి. బ్రేక్ తీసుకున్నాం, బ్రేక్ తర్వాత క్రాంతి గారితో రామకృష్ణ గారితో మాట్లాడదాం. దిల్ టీఎంటీ, వర్ల్పూల్, స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ అండ్ ఎల్ఐసి సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి పునఃస్వాగతం. రామకృష్ణ గారు, సో ఏంటి ఎలా ట్రేడ్ చేయాలి ఇవాళ? ఈ థర్స్డే అఫ్కోర్స్ ఇవాళ మనకు వీక్లీ ఆప్షన్స్ ఎక్స్పైరీ కూడా ఉంటుంది. అవునండి, నిఫ్టీ నిన్న మంచి పర్ఫార్మెన్స్ చూపించిందండి, కాకపోతే మనము ఇచ్చిన రెసిస్టెన్స్ పాయింట్ దగ్గరే కొంచెము ఆగిపోయినట్టు కనిపిస్తుంది. మోస్ట్లీ అక్కడ రెసిస్టెన్స్ నిన్నటి వరకు కనిపించింది, ఈరోజు కొంత ఫ్రీగా మూవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నిన్న బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 0 సపోర్టు, బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా క్లోజ్ అయింది, నిఫ్టీ సెన్సెక్స్ అవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయినాయి. సో ఓవరాల్గా మనం చూస్తే ఇప్పుడు ఆగస్టు 2 గ్యాప్ అనేది ఒకటి పెండింగ్ ఉందండి. అంతకుముందు మనకి ఆగస్టు 5 గ్యాప్ని మనం క్లోజ్ చేసేసాము, ఇప్పుడు ఆగస్టు 2 గ్యాప్ని క్లోజ్ చేస్తే మళ్ళీ ఆల్ టైమ్ హై దిశగా మార్కెట్స్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. కాబట్టి ఇన్వెస్టర్స్ ఫ్రెష్ లెగ్ ఆఫ్ బుల్ రన్కి, ఫ్రెష్ లెగ్ ఆఫ్ ర్యాలీకి రెడీగా ఉండొచ్చని మనం అనుకోవాలి. ఓవరాల్గా అయితే ఇక్కడ నుంచి మార్కెట్స్ మళ్ళీ ఒకసారి ఆల్ టైమ్ హైని టచ్ చేసి అక్కడ నుంచి మళ్ళీ ఇంకా పైకి వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తాయండి. లాస్ట్ ఫ్యూ మంత్స్ మనం అబ్జర్వ్ చేస్తే కేర్ఫుల్గా మార్కెట్స్లో ఒక 11-10 సెషన్స్లోనే ఎప్పుడైనా చిన్నపాటి కరెక్షన్ వచ్చినా వెంటనే మార్కెట్స్ బౌన్స్ బ్యాక్ అయిపోయి మళ్ళీ ఆల్ టైమ్ హైని క్రాస్ చేస్తాం చూసాము. ఎక్సెప్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ అప్పుడు కేవలం 3-4 సెషన్స్లోనే మార్కెట్ క్లియర్గా పైకి వెళ్ళిపోయింది. ఈసారి 12-13 సెషన్స్ అలా తీసుకొని మళ్ళీ ఆల్ టైమ్ హై దిశగా వెళ్తూ ఉంది. సో ప్రాబిలిటీ అయితే 80% ఉందండి, ఆల్ టైమ్ హైని క్రాస్ చేసే ప్రాబిలిటీ ఈ సెటిల్మెంట్లోనే మనకి క్లియర్గా కనిపిస్తుంది నెక్స్ట్ 5-7 సెషన్స్లో. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ అయితే కొంచెం అండర్ పర్ఫార్మెన్స్ కనిపిస్తుంది. ఎందువల్ల అంటే మెయిన్గా ఫార్మా, ఐటీ ఎప్పుడైతే స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయో బ్యాంక్ నిఫ్టీ వాటికి కొంచెం దారిస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే ఇండెక్స్ మేనేజ్మెంట్లో భాగంగా మేబీ బ్యాంక్ నిఫ్టీ కొంత లెగర్డ్గా ఉంది. అయినప్పటికీ వన్స్ ఆల్ టైమ్ హై టచ్ చేసి అది క్రాస్ చేసే టైమ్స్లో బ్యాంక్ నిఫ్టీ కూడా రికవరీ అయ్యే ఛాన్సెస్ క్లియర్గా ఉంది. సో ఓవరాల్గా మనం టెక్నికల్ లెవెల్స్ ఇచ్చాము. ఇన్ కేస్ మార్కెట్ కనుక 24,844 అబౌవ్ ఈరోజు ఓపెన్ అవుతుంది, అట్లాగే ఆ ప్రైస్ పాయింట్ దగ్గర ఒక 15 మినిట్స్ కనుక ఉన్నట్లయితే లాంగ్ పొజిషన్స్ ట్రై చేయొచ్చండి. యూజువల్గానే 100 పాయింట్స్ టార్గెట్, 50 పాయింట్స్ స్టాప్ లాస్తో నిఫ్టీలో ట్రై చేయొచ్చని నేను చెప్తాను.
ఓకే రైట్. ఇక కాలర్స్ మెయిలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాలం తీస్తున్నాం. ఓకే సో మెయిల్స్లోకి వెళ్దాం. ఓకే సో మెయిల్స్ డివి రమణ రమణారావు అడుగుతున్నారు, టిటాగర్ రైల్వే సిస్టమ్స్ అలాగే నాట్కో ఫార్మా, టాటా మోటార్స్, ఇరేడా, సుజ్లాన్ ఇవన్నీ హోల్డ్ చేస్తే ఎగ్జిట్ కావచ్చు అని అడుగుతున్నారు. ఆయన దగ్గర ఈ స్టాక్స్ ప్రస్తుతం ఉన్నాయి. కుటుంబరావు గారు, టిటాగర్, నాట్కో, టాటా మోటార్స్, ఇరేడా, సుజ్లాన్ అన్ని డీసెంట్ బెట్స్ అండి. అండ్ రీసెంట్లీ మంచి మొమెంటం ఉన్న స్టాక్స్ బై అండ్ లార్జ్ అనమాట. నాట్కో ఫండమెంటలీ ఇట్ ఈస్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సుజ్లాన్ కూడా అనమాట టోటల్ టర్న్ అరౌండ్ అయ్యి అనమాట, అప్వర్డ్ మూమెంట్ కూడా ఎంత స్ట్రాంగ్ గా చూపిస్తుందో మనం చూసిన ఈవెంట్ టాటా మోటార్ ఆల్సో హోల్డ్ అంటానండి. డీసెంట్ అనే పోర్ట్ఫోలియో. ఓకే తర్వాత కార్తికేయ మెయిల్ పంపించారు, క్రాంప్టన్ గ్రీవ్స్ ఎలక్ట్రికల్స్ 277 రూపాయలు ఉన్నాయి, సొనాటా సాఫ్ట్వేర్ ఇదేమో 12% లాస్తో ఉంది, యావరేజ్ చేసుకోవచ్చా? సొనాటా లాస్ట్ క్వార్టర్ రిజల్ట్ వీక్ రావడంతో స్టాక్ కూడా ఎట్లా కరెక్ట్ అయిందో కూడా మనం చూసామండి. బట్ ఇట్ ఈస్ వన్ టైమ్ బ్లిప్ అనుకుంటున్నా నేను అనుకోవటం. సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్ తర్వాత తిరిగి సొనాటా రికవరీ వచ్చే సూచనలు అయితే క్లియర్లీ కనిపిస్తుంది, కాబట్టి హోల్డ్ అంటాను. క్రాంప్టన్ గ్రీవ్స్ ఏదంటున్నారు అండి? అందులో 277 కొన్నారు, ఇప్పుడు మనకు 468 లో కనిపిస్తుంది సీజీ కన్స్యూమర్. అది వెరీ స్ట్రాంగ్లీ మనం రికమెండ్ చేయడం జరిగిందండి 300 దగ్గర అనమాట. ఎందుకంటే బటర్ఫ్లై కూడా ఏదైతే కనుక వీళ్ళు ఎక్విజిషన్ చేశారో, సినర్జీ ఉంది, బాగా పనిచేస్తుంది అని చెప్పేసి, అండ్ టోటల్ ఇంటిగ్రేషన్ కూడా ఇప్పుడు ఆపరేషన్స్ అవుతుంది. నన్ను అడిగితే ఇట్ కెన్ బి అన్ అవుట్ పర్ఫార్మర్ ఈవెన్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్, కాబట్టి ఇప్పుడు కూడా హోల్డ్ చేయమని చెప్తాను. ఇంకా కూడా ట్రేడింగ్ స్టాప్ ఈస్ స్లైట్లీ డిస్టెంట్ 425 దగ్గర అట్లా ఉంది. తర్వాత స్టాన్లీ లైఫ్ స్టైల్ రవికిషోర్ అడుగుతున్నారు, స్టాన్లీ లైఫ్ స్టైల్ ఐపీఓలో వచ్చాయి, పిరమిడింగ్ చేయొచ్చా? స్టెబిలైజ్ అవుతోందండి ఇక్కడ ఈ ప్రైస్ దగ్గర స్టెబిలైజ్ అవుతోంది. ఈ మధ్య వచ్చిన ఐపీఓలు అన్నీ మంచి లాభాలను ఇచ్చాయి, ఇంక్లూడింగ్ స్టాన్లీ లైఫ్ స్టైల్. తప్పకుండా లైఫ్ స్టైల్ రిలేటెడ్ ఈ ఫర్నిచర్ తయారీ కంపెనీ, ఇది మంచి ప్రీమియం రేంజ్ ఫర్నిచర్ తయారు చేస్తారు, డిప్స్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు స్టాన్లీ లైఫ్ స్టైల్. కాలర్ ఉన్నారా? ఓకే కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో నమస్తే అండి, అడగండి. సార్ నమస్కారం సార్, నా పేరు ప్రభాకర్ అండి. బిఎస్సి షేర్స్ ఉన్నాయి సార్, బిఎస్సి షేర్స్ కొన్నాను, పంజాబ్ నేషనల్ బ్యాంక్ షేర్స్, పిఎన్బి. అవి ఉంచుకోవచ్చు అంటారా, దొరికే అవకాశం ఉందా? ఏ రేట్ లో కొన్నారు మీరు? 58 లో కొన్నానండి, 5 ఇయర్స్ క్రితం. ఓకే 5 ఇయర్స్ క్రితం. దాని తర్వాత అది 22/18, 22/23 వెళ్ళింది, ఇప్పుడు 117 అంత ఉన్నదండి. అవును 116. అవును సార్, అది ఉంచుకోవచ్చు అంటారా, అమ్మేసుకోవచ్చు? క్రాంతి గారు, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోల్డ్ చేయొచ్చా? ప్రస్తుతం అయితే ఉంచుకోవచ్చు వస్తుంది గారు, స్టాక్ అయితే బాగానే ఉంది, కానీ ఏంటంటే కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నాయి అన్ని మన పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అన్ని కొంచెం కన్సాలిడేషన్ ఫేజ్ లో ఉన్నాయి. నెక్స్ట్ 1-2 quarters లో ఇంకా ఇక్కడి నుంచి కూడా బాగా పెర్ఫామ్ చేయడానికి అవకాశం ఉన్న స్టాక్ వస్తుంది గారు. ఇన్ కేస్ ఆయన గనక చాలా లో ప్రైస్ లో ఎంటర్ అయ్యారు, 5 ఇయర్స్ నుంచి హోల్డ్ చేస్తున్నారు కాబట్టి ఈ కెన్ కంటిన్యూ టు హోల్డ్ అన్, బట్ ఏంటంటే ఏదైనా క్యాపిటల్ తీసుకోవాలంటే ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా చేసుకోవచ్చు వస్తుంది గారు, బట్ ఇట్స్ అ స్టాక్ టు హోల్డ్ అన్ టు ద పోర్ట్ఫోలియో రైట్ నౌ. 5 ఏళ్ళుగా హోల్డ్ చేస్తుంటే డబుల్ అయింది అంతే, అండ్ కొద్ది గొప్ప డివిడెండ్ వచ్చి ఉంటుంది, అంత పెద్ద గొప్ప డివిడెండ్ ఏమీ కాదనుకుంటున్నాను నేను. మీరు కొన్న ప్రైస్ మీద అయితే ఒక 2.5-3% డివిడెండ్ వస్తుంది, సో ఎస్బీఐ అకౌంట్ ఇంట్రెస్ట్ రేట్ వచ్చింది, డివిడెండ్ రూపంలో క్యాపిటల్ ఎప్రిసియేషన్ జరిగింది, గుడ్. మధ్యలో మంచి రైజ్ వచ్చింది, 140-145 వరకు వెళ్ళింది, ఆ టైంలో ఏమన్నా మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటే సరిపోయేది. మరో కాలర్ లైన్లో ఉన్నారు. హలో నమస్తే అండి, నా పేరు సుదర్శనాచార్య, సిద్దిపేట అండి. అడగండి సుదర్శనాచార్య గారు. సార్ జొమాటో షేర్ని ఈ రేట్లో కొనుక్కోవచ్చా సార్? ఈ రేట్లో కొనుక్కోవచ్చా? రెండవ సందేహం సార్, ఇది సందేహం అనడానికి అంటే రిక్వెస్ట్,
మీరు తర్వాత కుటుంబరావు సారు, రామకృష్ణ సారు డైలీ ఒక రెండు స్టాక్స్ ని రికమెండ్ చేస్తే బాగుంటదేమో అని ఆశ సార్. ట్రేడింగ్ కోసమా మీరు అడుగుతుంది? ట్రేడింగ్ తర్వాత షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ సార్. షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. సుదర్శనాచార్య గారు ఏం చేస్తుంటారు మీరు? నేను ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్ సార్. కెమిస్ట్రీ లెక్చరరా? అవును సార్. మరి మార్కెట్ కెమిస్ట్రీ వంట పెట్టిందా బాగా? మీ యొక్క ఆశీర్వచనం, కుటుంబరావు సార్ ఆశీర్వచనం వల్ల వారికి ప్రాక్టీస్ అయింది సార్. ఆ కుటుంబరావు గారి యొక్క ఆలోచనలే నేను 2008 చూస్తున్నాను సార్. ఆ మధ్య తెలుగు ఛానల్ లో సార్ బాగా ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఆయన. ఎక్స్ప్లెయిన్ చేసేవారు ఏ ఛానల్? మన ఛానల్ లోనే. అవును సార్. అవును సార్. ఓకే సరే మీరు అన్న ఇంతవరకైతే పర్వాలేదు సార్. మీ యొక్క ఆశీర్వచనం, మీ ప్యానల్ అందరి యొక్క ఆశీర్వచనం వల్ల పర్వాలేదు, బాగానే అర్థం. చక్కగా లాభం చేసుకుంటున్నారు, మంచిదే. కానీ ట్రేడింగ్ జోన్కి వెళ్ళకండి. ముఖ్యంగా మిమ్మల్ని అభినందించాల్సింది మీ పేరు సుదర్శనాచార్య. మంచి తెలుగు, చక్కటి తెలుగులో మాట్లాడుతున్నారు, అందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాగే తెలుగు సంభాషణ కొనసాగించండి. కుటుంబరావు గారు, జొమాటో కొనుక్కోవచ్చా ఇక్కడ? ఎవ్రీ డిక్లైన్ లో ఇప్పుడు కూడా బై చేయొచ్చు అని చెప్పేసి అంటానండి స్టాక్, ఎందుకంటే బేసికల్లీ టర్న్ అరౌండ్ అయిపోయింది. మల్టిపుల్ క్వార్టర్స్ అనమాట ప్రాఫిటబిలిటీ చూపించాం. వాళ్ళకున్న సబ్సిడరీ కూడా అనమాట హ్యూజ్ వాల్యుయేషన్ ఉంది బ్లికెట్ కి. మేబీ కొత్త ఎక్విజిషన్ వాళ్ళు ఏదైతే ఉందో అది కూడా ప్లేఅవుట్ అవుతుందని చెప్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి సినర్జీ ఉంది కాబట్టి, ఎందుకంటే ఆన్లైన్ స్పేస్ లో డెఫినెట్లీ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్ అంట. సో వీళ్ళు చక్కగా ఇప్పుడు అందరూ బయటికి వెళ్ళి ఎంజాయ్ చేసే మూడ్స్ లోకి వచ్చేసారు అందరూ కూడా. మీ కోవిడ్ తర్వాత మరీ ఎక్కువైపోయింది అది. సో దానిలో భాగంగా వీళ్ళు ఇంకొక మంచి బిజినెస్ని అక్వైర్ చేశారు, ఈ టికెటింగ్ బిజినెస్ని. అది చక్కటి ఫలితాలని ఇస్తుందని అనుకుంటున్నాం. అండ్ ఒకవేళ బద్దకించే వాళ్ళ కోసం కూడా వాళ్ళ దగ్గర ఒకటి ఉంది, బ్లింకిట్, ఇంట్లో కూర్చొని సరుకులు ఇంటికి తెప్పించుకునేటువంటి విధానం. సరే, జొమాటోలో రెండు ఉన్నాయి. బయటకు వెళ్ళి డైనింగ్ కోసం వెళ్తానంటే రిజర్వేషన్స్ ఉన్నాయి, లేదు ఇంట్లోకి నాకు డెలివరీ కావాలి అంటే ఇంటికి ఆహార పదార్థాలు తెప్పించుకునేటువంటి సౌలభ్యం కూడా ఉంది. సో ఒక మంచి బిజినెస్ అండి జొమాటో, తప్పకుండా ప్రతి డిక్లైన్లో కొనుక్కోండి. ట్రేడింగ్ మాత్రం చేయకండి దయచేసి. మీకు ఇందాక నేను అడిగినట్లు మార్కెట్ కెమిస్ట్రీ మరి ఎంతవరకు వంటబట్టిందో తెలీదు. ఎంత వంటబట్టినా కూడా చాలా చాలా కష్టం అండి ట్రేడింగ్లో డబ్బులు చేసుకోవటం. అందువల్ల ఆ షార్ట్ టర్మ్ అవుట్లుక్ మానేసి చక్కగా దీర్ఘకాలిక వ్యూహంతో విధానంతో ముందుకు వెళ్తే మంచి లాభాలు వస్తాయి. బ్రేక్ తీసుకుందాం, బ్రేక్ తర్వాత మరిన్ని కాల్స్ మెయిల్స్ చూద్దాం. ప్రీ ఓపెన్ ట్రేడ్ మనకు పాజిటివ్గా కనిపిస్తుంది. 24,879 108 పాయింట్ల లాభం నిఫ్టీలో, అలాగే సెన్సెక్స్లో 250 పాయింట్ల లాభం కనిపిస్తుంది. మనతో జాయిన్ అయ్యారు రాజేష్ పాల్వియా, హెడ్ ఆఫ్ రీసెర్చ్ యాక్సిస్ సెక్యూరిటీస్. గుడ్ మార్నింగ్ రాజేష్. సో వాట్ ఈస్ ద ట్రేడింగ్ అడ్వైజ్ ఫర్ టుడే? గుడ్ మార్నింగ్ వసంత్జీ, గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మార్కెట్ సెంటిమెంట్ ఇస్ ఆన్ ద బులిష్ సైడ్ ఓన్లీ. ద వే నిఫ్టీ మేనేజ్ టు గివ్ బ్రేక్అవుట్ అబౌట్ 24,500 ఆఫ్టర్ ఎ లాంగ్ కన్సల్టేషన్ అండ్ మేజర్ షార్ట్ కవరింగ్ ఈస్ ఆల్రెడీ ప్లేడ్ అవుట్ ఇన్ నిఫ్టీ. బట్ బ్యాంక్ నిఫ్టీ ఇస్ స్టిల్ స్ట్రగ్లింగ్ టు క్రాస్ 51,000 లెవెల్ విచ్ ఇస్ ఇంపార్టెంట్ టు వాచ్ ఇన్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్. So I think nifty momentum is likely to be there on the buying side and we may see a level of 24,800 to 850 for nifty spot. So I think one should remain on the buying side of trade only. Any minor decline towards 24,600 should be used as a buying opportunity for trading point of view. So for trader, stop loss is 24,600 for nifty. And targets which we are projecting is 24,800 to 850. Any option trade, Rajesh ji, there is a weekly options expiry today. Yeah, so yes, definitely one should look for a call option of 24,750, which was close at around 67 rupees. So I think that call option one can focus for intraday perspective. As we believe that, you know, if we hold about 24,750, 50 level in first half an hour of trade, I think this call option may give you good profit
we are projecting target for this option towards 105 to 120. Your stop loss should be placed at around 30 rupees. So I think 24,750 call option one can focus for intraday perspective. And those who are positional trader, so Nifty stop loss is 24,600 to hold long position. And about 24,850, there would be another round of short covering we can see in the market and possibly really can extend to 25,000 also. For Bank Nifty, immediate supply zone is placed at 51,000 level, which is very crucial for the Bank Nifty. Looking at the near-term structure, we believe that, you know, Bank Nifty may also attempt to give breakout above 51,000 level in next couple of days, as buying interest is there in most of the PSU as well as in the private bank. So I think there would be chances of short covering action in Bank Nifty also. So here also one can deploy long trade. 50,300 is our stop loss to buy any minor dip in Bank Nifty also. So in Bank Nifty also one can look to buy call option of strike 50,600 for next series for this 28th of August, which is closed at around 495 rupees. So I think that call option one can focus, buy and accumulate this call option with stop loss of 390, and possible target for this call option we can see towards 650 to 700 kind of zone. So I think that call option one can focus on Bank Nifty also. On the sectors as well as on the stocks front, we believe that, you know, insurance space is looking very promising. Pharma space is looking promising. I think these two sectors may exhibit a good amount of rally. Even consumer durable is also looking promising. Sugar space is also showing good traction. So I think one can focus on these spaces to, you know, deploy some long trade. We have advised earlier also for oil and gas sector, and we have seen good traction in most of the oil and gas stocks, be it refineries, be it oil marketing company. So I think BPCL, GAIL, these all stocks are looking promising from oil and gas space. On the stocks front, some of the stocks where we feel that, you know, one can deploy some long trade, that is, one is Bank of Baroda. That stock is looking promising. I think here we can see a good rally towards 265. So Bank of Baroda is buy with stop loss of 249. Another stock is from metal space, Vedanta. We have continuously recommending this stock. Any minor dip should be used as a buying opportunity. Vedanta is looking very promising, and we are bullish for long-term perspective also. For trading point of view, our target is 475 to 480. So Vedanta is also buy with stop loss of 448. And the third stock that we like is from insurance space, that is HDFC Life. Very strong buying action in last couple of days, and now again, you know, stock managed to give breakout of its multiple supply zone. So we believe that, you know, HDFC Life can extend its gain. Possible target for HDFC Life we can see towards 750 to 760. So HDFC Life one can buy with stop loss of 705. Okay, HDFC Life 705 target to konukochu. అలాగే ఇతర ట్రేడ్ ఐడియాస్లో పొజిషనల్ ట్రేడ్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా, వేదాంత ఇన్వెస్ట్మెంట్ కూడా బాగుంటుందని రాజేష్ గారు చెప్తున్నారు. అండ్ ఆప్షన్స్లో 24,750 కాల్ ఆప్షన్ కొనుక్కోమంటున్నారు. టార్గెట్ 105 to 120, స్టాప్ లాస్ 30 రూపీస్. నిన్న 67 దగ్గర కనిపించింది. అలాగే బ్యాంక్ నిఫ్టీలో కూడా 50,600 కాల్ ఆప్షన్ ట్రై చేయొచ్చు. ఓకే రాజేష్ జీ, ఇఫ్ దిస్ వర్క్స్ అవుట్ one more party will be pending for you. So sure. Already there is a party pending. Either we should come to Mumbai or you should come here. So which one do you prefer? Sure. Definitely either in Mumbai or in Hyderabad, wherever. Yeah. We'll meet, surely we'll do party. Yeah, we'll party definitely. Thank you, Rajesh ji. And we'll get back to the mails. Calls unnara? Okay, ఒక కాలం తీసుకున్నాం. హలో, నెల్లూరు నుంచి అడిగిన ఐఆర్సిటిసి. ఇంకొకటి ఏదన్నారు? ఎక్సిగో, ఈ మధ్య లిస్ట్ అయిన కంపెనీ. ఓకే రైట్. కుటుంబ రావు కొనుక్కోవచ్చా బయోకాన్, ఐఆర్సిటిసి, ఎక్సిగో? బయోకాన్ ఓన్లీ కాంట్రీబ్యూషన్ పెట్టిగానండి, ఎందుకంటే రిజల్ట్స్ తర్వాత స్టాక్ వీకెండ్ అవటం కూడా మనం చూసాం. బట్
ఓన్లీ థింగ్ ఆల్ అదర్ బిజినెస్ అనమాట, బయోసిమిలర్స్ ఇదంతా ఎట్లా పనిచేస్తుంది అనేది కాన్ఫరెన్స్ కాల్ లో కూడా చెప్పడం జరిగింది. అందుకే నేను కాంట్రేరియన్ బెట్ గా బై చేయొచ్చాను. ఎక్స్ కొంచెం రిస్కీ బెట్ అవుతుందని అంటానండి, ఎందుకంటే కొత్త లిస్టింగ్ అప్పుడే జడ్జి చేసి చెప్పడం కూడా కొంచెం డిఫికల్ట్ అంట. ఓకే, బట్ నిలబడింది ఇక్కడ ఎక్స్లో కూడా. నార్మల్గా ఈ మధ్య వచ్చిన ఐపీఓస్ అన్నీ కూడా లాభాలు ఇచ్చాయి అన్నట్లుగా, ఇది కూడా 168 ఆ సమీపంలో స్థిరపడే ప్రయత్నం చేస్తుంది. మరో కాలర్ లైన్లో ఉన్నారు, అడగండి అనిల్. కేఎస్బి పంప్స్, ఇంకోటి ఏదన్నారు? పిటిసి ఇండస్ట్రీస్. ఓకే, ఏంటి ఎన్ని కొంటారు పిటిసి ఇండస్ట్రీస్? 50 షేర్లు ఉంది అనుకుంటున్నారు, అంటే సుమారుగా 7 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ కొన్నాను సార్, ఒక 15 కొన్నాను సార్, 13,200 దగ్గర కొన్నాను మొన్న కింద పడ్డప్పుడు. ఏమిటి ఎందుకు పిటిసి ఇండస్ట్రీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? మొన్న క్రాంతి గారు చెప్పారు కదా సార్, లాంగ్ టర్మ్ బాగుంటుంది అని చెప్పేసి. ఓ ఓకే, సో ఎంత ఉంది మీ పోర్ట్ఫోలియో అనిల్? దగ్గర దగ్గర 10 లాక్స్ ఉంది సార్. 10 లాక్స్ ఉంది. ఇప్పుడు మళ్ళీ 7 లక్షల రూపాయలు ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధపడుతున్నారు. మరి ఇంత ఒకటే స్టాక్లో ఇంత మొత్తం ఇన్వెస్ట్ చేయడం కరెక్టా కాదా? క్రాంతి గారిని అడుగుదాం. క్రాంతి గారు, కొంచెం డైవర్సిఫికేషన్ ఉండాల్సి వస్తుంది, బట్ ఇట్స్ ఎ డీసెంట్ స్టాక్ అన్నమాట. ఓకే, ఆయన వాలటాలిటీకి ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనుకుంటే కనుక యూ కెన్ బై అట్ డిప్స్ వస్తుంది. డిప్స్ లో కొనుక్కోవచ్చు పిటిసి ఇండస్ట్రీస్. నెక్స్ట్ ఏంటంటే ఆయనకి ఆ రిస్క్ టేకింగ్ ఎబిలిటీ అనుకుంటే వస్తున్నారు, ఫోకస్డ్ పోర్ట్ఫోలియోలో ఉండొచ్చు. ఫోకస్ పోర్ట్ఫోలియో ఉండొచ్చు, కానీ చిన్న మరీ చిన్న పోర్ట్ఫోలియోలో ఉండి ఇలా ఒకటే స్టాక్ అంటే కూడా కొంచెం ఇబ్బందికరమైన వ్యవహారం. ఒకవేళ ఏదైనా కారణాల వలన పెర్ఫామ్ చేయకపోతే పిటిసి ఇండస్ట్రీస్ అప్పుడు కొంచెం బాధపడే అవకాశం ఉంటుంది. కేఎస్బి పంప్స్ ఏంటి కొనుక్కోవచ్చా? రిజల్ట్ బాగుందండి జూన్ క్వార్టర్ అనమాట, తర్వాత స్టాక్ 52 వీక్ హై కూడా టచ్ అవుతాం చూసాం, చూసి అక్కడి నుంచి కరెక్ట్ అయింది మోడెస్ట్ గా. హోల్డ్ అంటానండి, ఫ్రెష్ బయింగ్ ఆల్రెడీ నేను అనుకుంటాం రన్అప్ వచ్చింది కాబట్టి సపోర్ట్ లెవెల్లో కొనాలి, కానీ ఇప్పుడు కరెంట్ లెవెల్స్ లో అయితే వద్దంటాను. ఈ స్టాక్ చాలా క్రేజ్ వచ్చిందండి కేఎస్బి పంప్స్ కి, మార్కెట్ లో విపరీతమైన క్రేజ్ వచ్చింది ఈ మధ్యకాలంలో. అంటే ఈ సోలార్ పంప్స్ అనే దగ్గర మొదలయ్యి వీళ్ళు ఈ న్యూక్లియర్ ఎనర్జీలోకి వెళ్తున్నారని, వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ వీటిలన్నింటిలోకి అగ్రెసివ్గా వస్తున్నారన్న వార్తలతో, ఆర్డర్ బుక్ భారీగా ఉందన్న వార్తలతో బాగా పెరిగింది. డిప్స్ వచ్చినప్పుడే కొనండి. ఓకే, మరో కాలర్. హలో, నా పేరు వెంకటేశ్వర, హైదరాబాద్ నుంచి. నాకు పిఎఫ్సి 560 కాల్ ఉంది సార్, నేను తీసుకున్నా 2 రూపీస్ లో. తర్వాత హెచ్ఏఎల్ 5000 కాల్ ఉంది సార్, కొంచెం చెప్తా సార్. ఏదండి రెండోది? హెచ్ఏఎల్ సార్, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్, 5000 కాల్. ఎందుకు ఇలాగా కాల్ ఆప్షన్స్ లో అగ్రెసివ్ గా ఉన్నారు మీరు? అంటే మంచి రిజల్ట్స్ ఇచ్చింది హెచ్ఏఎల్ అని చెప్పేసి తీసుకున్నాను సార్. ఈలోగా కలెక్షన్ బాగా వచ్చింది. సరే రామకృష్ణ గారు, ఏంటి హోల్డ్ చేయొచ్చాయి రెండు పిఎఫ్సి హెచ్ఏఎల్? పిఎఫ్సి కాల్ 580 కాల్ అన్నారు అండి, 520 ఉందండి, 550 కదా ఆయన ఉన్నది, 550 కాల్ కొన్నారట. ఓకే అండి, అంటే టైమ్ తక్కువ ఉంది ఎక్స్పైరీకి, ఎక్స్పైరీ టైం తక్కువ ఉంది, ఈ లోపల ఈ స్టాక్ అక్కడ దాకా వెళ్తుందా వెళ్ళినా కానీ ఆప్షన్ ప్రీమియం కరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. కాబట్టి వీలైనంత వరకు ఒక స్టాప్ లాస్ మేనేజ్ చేసుకొని స్టాప్ లాస్ ఎగ్జిట్ అయిపోవడం బెటర్. ఓకే, హెచ్ఏఎల్ పరిస్థితి ఏంటి? హెచ్ఏఎల్ సేమ్ అండి, హెచ్ఏఎల్ కూడా కన్సాలిడేషన్ మోడ్ లో ఉంది ప్రస్తుతానికి. ఇమీడియట్ గా బిగ్ మూవ్ వచ్చే ఛాన్సెస్ తక్కువగా కనిపిస్తున్నాయండి. ఇన్ కేసు అది డెసివ్ గా 4860 ఆ ప్రైస్ పాయింట్ దాటితే గానీ, అంటే ఇక్కడ నుంచి 100 రూపీస్ పైకి వెళ్తే గానీ ఒక మొమెంటం వచ్చే ఛాన్స్ లేదు. ప్రస్తుతం కన్సాలిడేషన్ ఉందండి, కాల్ ఆప్షన్స్ ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. ఓకే, కాల్ ఆప్షన్స్ రెండు కూడా మీరు రాంగ్ స్ట్రాటజీలో తీసుకున్నారు. సెన్సెక్స్ నిఫ్టీ రెండు కూడా మనకు పాజిటివ్గా ఓపెన్ అయి కనిపిస్తున్నాయి. ఈ సమయంలో 24,826 ఇది నిఫ్టీ స్పాట్ రేట్. అలాగే బ్యాంక్ నిఫ్టీ 190 పాయింట్లు లాభపడింది, సెన్సెక్స్ 170 పాయింట్ల లాభంతో కనిపిస్తోంది. మిడ్ క్యాప్స్ బెటర్గా పెర్ఫామ్ చేస్తున్నాయి, 0.5% పెరిగింది మిడ్ క్యాప్ ఇండెక్స్. అడ్వాన్స్ డిక్లైన్స్ కూడా క్లియర్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ అడ్వాన్సెస్. 1282 స్టాక్స్ లాభాలతో
410 స్టాక్స్ నష్టాలతో, అంటే 3:1 నిష్పత్తిలో అడ్వాన్స్ డిక్లైన్స్ రేషియో కనిపిస్తుంది. ఓకే, కళ్యాణ్ జ్యువెలర్స్ పెరిగింది, ప్రమోటర్ స్టేక్ తీసుకుంటున్నారన్నారు, అలాగే బ్లాక్ డీల్ కూడా జరిగింది, 6% అప్ కళ్యాణ్. బీఈఎంఎల్ పెరిగింది, అదాని విల్మర్ పెరిగింది, జేఎంఆర్ ఎయిర్పోర్ట్స్, జుబిలెంట్ ఇంగ్రివియా, గార్డెన్ రీచ్, ఎంటీఆర్ టెక్నాలజీస్, జిందాల్ సా, ఆనంద్ రాఠీ, గుజరాత్ స్టేట్ పెట్రో, బీపీసీఎల్, ఇలాంటి కౌంటర్స్లో లాభాలు కనిపిస్తున్నాయి. పిఎన్బి హౌసింగ్ ఫైనాన్స్ తగ్గింది, ఇందులో కూడా ఏదో ఒక బ్లాక్ డీల్ జరిగింది, సో 1.4% డౌన్. అలాగే గ్రాసిమ్, ఇన్ఫోసిస్ ఇలాంటి కౌంటర్స్ కొంత లాభాలతో కనిపిస్తున్నాయి. న్యూ ఇండియా ఇన్సూరెన్స్ నష్టపోయింది, అజంతా ఫార్మా, హిటాచీ ఎనర్జీ, సైంట్, పాలిమెడిక్యూర్, గ్రాన్యూల్స్ ఇండియా, పవర్ గ్రిడ్ ఇలాంటి కౌంటర్స్లో మనకు నష్టాలు కనిపిస్తున్నాయి. రామకృష్ణ గారు, ఏదైనా ట్రేడింగ్ అవకాశం కనిపిస్తుందా స్టాక్స్లో, ఎక్కడైనా కనిపిస్తుందా స్టాక్స్లో? అయితే అంటే ఇన్వెస్టింగ్ పర్పస్లో, అంటే కొంచెం షార్ట్ టర్మ్ టు ఇన్వెస్టింగ్ పర్పస్లో అయితే వేదాంత్ ఫ్యాషన్స్ చెప్తానండి. వేదాంత్ ఫ్యాషన్ ఇప్పుడున్న ప్రైసెస్ అరౌండ్ 1150, 1160, 1170 మధ్యలో ఈ స్టాక్ని ట్రై చేయొచ్చండి షార్ట్ టర్మ్ కోసం. ఒక 30.30 రూపీస్ స్టాప్ లాస్, అంటే ఒక 3% స్టాప్ లాస్. టార్గెట్ వచ్చేటప్పటికి ఒక 10% టార్గెట్గా ఈ స్టాక్ని షార్ట్ టర్మ్ కోసం తీసుకోవచ్చు. ఓకే, ఈటీవీ నెట్వర్క్స్ ఇవాళ కూడా అప్పర్ సర్క్యూట్లో కనిపిస్తుంది. దేర్ ఇస్ లాట్ ఆఫ్ యాక్షన్ ఇన్ ది మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ అండి, కంపేర్డ్ టు ది లార్జ్ క్యాప్స్. దీపక్ నైట్రేట్ ఒకటి పెరిగింది, 3% పెరిగింది. ఓకే, మరికొన్ని మెయిల్స్ చూద్దాం. పాండు అడుగుతున్నారు, పాండురంగ తిరుపతి నుంచి, ఏడిఎస్ఎల్ ఉన్నాయి 225లో, ఎగ్జికామ్ 470లో ఉన్నాయి, సిర్మా 625, ఉషా మార్టిన్ 389, అన్నీ కూడా హై రేట్స్లో ఎంటర్ అయ్యారండి మీరు. కుటుంబ గారు, హోల్డ్ చేయొచ్చు ఇవి? మీరే చెప్పేశారండి ముందే, కరెక్ట్గా హై రేట్స్లో ఎంటర్ అయ్యారని చెప్పేసండి. యాజ్ ఆఫ్ నౌ అయితే కనుక సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ కోసం వెయిట్ చేసి ఆ టైం అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. ఎందుకంటే మరీ బ్యాడ్ స్టాక్స్ అయితే కాదు, బట్ డెఫినెట్లీ అండర్ పెర్ఫార్మింగ్ స్టాక్స్. ఒక ఏడిఎస్ఎల్ ఒకటే కరెంట్ ప్రైస్లో తీస్తున్నారు, మిగతా అన్ని కూడా హైయర్ రేట్స్లో ఎంటర్ అయ్యారు. చూడండి, ఒక 1-2 quarters వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితుంది వీటిలో. తర్వాత రవి లండన్ నుంచి, ఆయన ఎస్ బ్యాంక్, ఫ్యూజన్ మైక్రో లాస్లో కొన్నారట, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? ఎన్బిఎఫ్సిస్, లార్జ్ ఎన్బిఎఫ్సిస్ అన్ని కూడా అనమాట ఆర్బిఐ రెగ్యులేషన్స్ కూడా వీటిగా ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం అండి. కాబట్టి ఫ్యూజన్ కూడా ఐ థింక్ ఇట్ విల్ టేక్ టైమ్ టు రికవర్ ఫ్రమ్ కరెంట్ లెవెల్స్. అయితే ఎస్ బ్యాంక్ అయితే మనం ఎప్పుడు చెప్తానే ఉన్నాం, దాని బదులు ఎస్బీఐకి వెళ్ళండి, ఎస్బీఐకి వెళ్ళండి. ఆన్ అండ్ ఆఫ్ ఏదో ఈక్విటీ అమ్ముతున్నారు, గల్ఫ్ ప్లేయర్ కొంటున్నారు, అది ఇది రూమర్స్ వచ్చినప్పుడు లేపుతూ ఉంటారు, మళ్ళీ తగ్గిస్తూ ఉంటారు స్టాక్. సేఫ్టీ దానికంటే ఇప్పటికీ కూడా ఎస్బీఐ ఎంఎస్సి స్టేట్ బ్యాంక్ షిఫ్ట్ అవటం బెటర్. ఓకే, నరేందర్ రెడ్డి కోదాడ్ నుంచి, సిఎంఎస్, ఇన్ఫో సిస్టమ్స్, డిసిఎక్స్ సిస్టమ్స్ కరెంట్ ప్రైస్లో కొనుక్కోవచ్చా? క్రాంతి గారు, కొనుక్కోవచ్చా ఈ రెండు, డిసిఎక్స్? సిఎంఎస్ కూడా స్లోగా యాడ్ చేసుకోవచ్చు, బాగా పెరిగిన స్టాక్ ఇది, కొంచెం కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ పెరుగుతుంది, డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు. డిసిఎక్స్ అయితే ఈ ప్రైస్ లో కూడా ఇమీడియట్ కొనుక్కోవచ్చు. యూనియన్ బ్యాంక్ కొన్నారట 152 రూపాయలు, శంకరయ్య 3 నెలల క్రితం కొన్నారు, ఇప్పుడు 124 వచ్చింది, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? కొంచెం వీక్ గానే ఉందండి, కానీ క్యూఐపి ప్రైస్ కి దగ్గర ఉంది అనమాట. వాళ్ళు లాస్ట్ టైం ఏదైతే షేర్స్ ఇష్యూ చేశారో దానికి యాజ్ ఆఫ్ నౌ స్టాప్ లాస్ 120 బిలో పెట్టుకుని హోల్డ్ చేయమంట. ఓకే, తర్వాత రాధిక అడుగుతున్నారు, సూలా వినియార్డ్స్ హోల్డ్ చేస్తున్నారు 500 రూపాయలు, హోల్డ్ చేయొచ్చా లేదా? క్రాంతి గారు ఏమిటి, మీరే చెప్పాలి. హోల్డ్ చేయొచ్చు సార్, సూలా వినియార్డ్స్ ఈ ప్రైస్ ఒక స్టాక్, కొంచెం లాంగ్ కన్సల్టేషన్ ఫేజ్ లో ఉంది. నెక్స్ట్ ఈ మంత్స్ ఏంటంటే కొంచెం స్లాక్ మంత్స్ అనమాట ఈ కంపెనీ యొక్క ఎర్నింగ్స్ కి. బట్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీడియం టు లాంగ్ టర్మ్ డెఫినెట్ గా స్టాక్ హోల్డ్ చేయొచ్చు సార్, షార్ట్ టర్మ్ లో కొంచెం కన్సల్టేషన్ ఫేజ్ లో ఉంది స్టాక్. ఓకే, తర్వాత మెయిల్ శ్రీధర్ రెడ్డి అడుగుతున్నారు, కెనరా బ్యాంక్ 2 సంవత్సరాల అవుట్లుక్ తో కొనుక్కోవచ్చా ఇక్కడ? డెఫినెట్లీ బై చేయొచ్చండి వితౌట్ ఎనీ డౌట్. ఓకే, తర్వాత ఇన్స్విఫ్ట్ ల్యాబొరేటరీస్, రాజ్ కుమార్ అడుగుతున్నారు, ఇన్స్విఫ్ట్ ల్యాబొరేటరీస్ 174 రూపాయల్లో, 300 షేర్లు ఉన్నాయి, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా?
స్పెక్యులేటివ్ స్టాక్ అండి, ఎందుకంటే దీనికంటే బెటర్ స్టాక్స్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి ఫార్మా స్పేస్ లో. ఇండిస్విఫ్ట్ ఆన్ అండ్ ఆఫ్ యాక్షన్ రావటం, డిసపీర్ అవటం కూడా చూస్తాం. ఇట్స్ ఏ స్పెక్యులేటివ్ బెట్ అండి. స్పెక్యులేటివ్ బెట్, ఓకే. హెచ్బిఎల్ పవర్ 50 రూపాయలు ఉన్నాయి, 900 షేర్లు, హోల్డ్ చేయొచ్చా సెల్ చేయొచ్చా? మల్టిపుల్ గ్రోత్ ఫ్యాక్టర్స్ కనిపిస్తాయండి హెచ్బిఎల్ పవర్కి, మీరు అమ్మాల్సిన అవసరం అయితే నాకు కనపట్టలేదు. ఎనీవే, కుటుంబం హోల్డ్ చేయొచ్చా హెచ్బిఎల్ పవర్? ట్రేడింగ్ స్టాప్ పెట్టుకుని హోల్డ్ చేయాలండి ఇలాంటి స్టాక్స్, ఎందుకంటే ఆయన కొన్న ప్రైస్ దగ్గర నుంచి ఇప్పుడు ఆల్రెడీ 12 బ్యాగర్ అయింది అది స్టాక్. 12 బ్యాగర్ రిటర్న్స్ పైన ఆయన ఉన్నప్పుడు అనమాట, ఇప్పుడు విన్నింగ్ హార్స్ తొందరగా వదలకూడదు అందులో సిగ్నిఫికెంట్ కరెక్షన్ వచ్చినట్టయితే. హెచ్బిఎల్లో ఒకటి కరెక్షన్ కూడా అట్లా వచ్చింది మధ్యలో, వచ్చి కూడా అట్లానే మళ్ళా ఎంటే ఫిజిల్ అవుట్ కూడా అయిపోవటం చూసాను. ఇదివరకు 600 దాకా వెళ్ళి స్టాక్ అక్కడి నుంచి అనమాట దాదాపు 460 అక్కడ దాకా కూడా కరెక్ట్ అయింది. 460 నుంచి మళ్ళీ 684 దాకా న్యూ హై ఫామ్ అయ్యి ఇప్పుడు 650 దగ్గర కన్సాలిడేట్ అవుతాను. ట్రైలింగ్ షాప్ స్టాప్ షుడ్ బి బిలో 600, హోల్డ్ అంటాను. హోల్డ్ చేయండి హెచ్బిఎల్ పవర్. శ్రీనివాస్ దగ్గర ఆల్రెడీ టాటా పవర్ ఉన్నాయి, ఎన్టీపీసీ కూడా ఉన్నాయి, ప్రాఫిట్లో ఉన్నారు. ఇప్పుడు సీజీ పవర్లో ఎంటర్ అవుదాం అనుకుంటున్నారు, అది బెటరా లేదు ఎన్టీపీసీ టాటా పవరే యాడ్ చేసుకోవడం మంచిదా? సీజీ పవర్ కూడా యాడ్ చేసుకోవచ్చు వసంత్ గారు, కొంచెం డైవర్సిఫికేషన్ కింద. ఎందుకంటే వాళ్ళ సీఈఓ వసంత్ గారు చాలా మంది మనం డిస్కస్ చేసుకోం కానీ ఆయన్ని ఎర్స్టాండ్స్ గ్లోబల్ సీఈఓ కింద పేర్కొనడం జరిగింది అనమాట. వన్ ఆఫ్ ద బెస్ట్ సీఈఓ అనమాట, ఈ హ్యావ్ హై క్యాలిబర్. ఈ సీజీ పవర్ ఎంటైర్ టర్న్ అరౌండ్ చేసింది కూడా ఆయనే కాబట్టి ఈ స్టాక్ ని హోల్డ్ చేయొచ్చు, డిప్స్ లో యాడ్ చేసుకోవచ్చు, బాగా పెర్ఫార్మ్ చేస్తుంది. నెక్స్ట్ ఏదైతే సెమీ కండక్టర్ 4A ఉంది కూడా, అది ఇట్ విల్ యాడ్ టు ద ఎక్స్ట్రా వాల్యూ యాడ్ టు దిస్ కంపెనీ. ఇన్ఫాక్ట్ మీరు ఎన్టీపీసీ టాటా పవర్ ల్యాండ్ కంపెనీ కాదు, ఇది అవేమో పవర్ జనరేషన్ కంపెనీస్, ఇవేమో ఈ ఎక్విప్మెంట్ తయారీ కంపెనీ, పవర్ సిస్టమ్స్ ఎలక్ట్రికల్ ఎక్విప్మెంట్ తయారు చేసే కంపెనీ, కాబట్టి ఇట్స్ డిఫరెంట్ కంపెనీ ఆల్ టుగెదర్. కాబట్టి మీరు తప్పకుండా అండ్ మురుగప్ప గ్రూప్ కంపెనీ తప్పకుండా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత రాజేష్ కుమార్ ఇరేడా గురించి అడుగుతున్నారు, ఇక్కడ కొనుక్కోవచ్చా? రామకృష్ణ గారు ఇరేడా టెక్నికల్లీ బయింగ్ పాయింట్ దగ్గర ఉందా? చెప్పిందండి కన్సల్టేషన్ అయింది రీసెంట్ టైమ్స్ లో, కొంచెం కన్సల్టేషన్ తర్వాత స్టాక్ మళ్ళీ పెరగడానికి రెడీగానే ఉందండి. సో ఏదో గుడ్ న్యూస్ వస్తున్నాయండి, అంటే మళ్ళీ ఫాలో అన్ ఆఫర్స్ ఇవి ఉన్నాయి. సో ఈ స్టాక్ కొనుక్కోవచ్చు అండి, ఇక్కడ 250 ప్రైస్. ఓకే, ఈ ప్రైస్ లో ఇరేడా కొనుక్కోవచ్చు. తర్వాత మెయిల్ లలిత, ఇర్కాన్ రైల్టెల్ ఈ రెండు హోల్డ్ చేస్తున్నారు, రెండు కూడా నష్టంలో ఉన్నారు. ఇర్కాన్ 15%, రైల్టెల్ 7%. లాస్ బుక్ చేయటం మంచిదా హోల్డ్ చేయొచ్చా కుటుంబరావు గారు? అసలు డిఫెన్స్ అండ్ రైల్వే రెండు కూడా అనమాట కాస్త వీకెండ్ గా వీక్ ప్లే నడుస్తుందండి, బట్ హోల్డ్ చేయమంటాను. రికవరీ వస్తుంది, మేబీ బిఫోర్ సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ అప్పుడు వస్తుంది. ఆ రికవరీ వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్లీ ఎగ్జిట్ అవుతాం. ఓకే, మురళీకృష్ణ ద్రోణాచార్య కాకినాడ నుంచి అడుగుతున్నారు. ఈయన ద్రోణాచార్య 16% లాస్లో ఉన్నారు, దాల్మియా భారత్ అనుకుంటాను, దాల్ భారత్ అన్నారు, 18% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేయొచ్చా ఎగ్జిట్ కావచ్చా? దాల్మియా భారత్ కాస్త డెలివరీ బయింగ్ నడుస్తుందండి, సిమెంట్ స్టాక్స్ లో వన్ ఆఫ్ ద ఫ్యూ స్టాక్స్ అన్నమాట, అట్లా డెలివరీస్ వెళ్తున్నాయి, హోల్డ్ అంటాను యాస్ ఆఫ్ నౌ. ఓకే, ఠాగూర్ నాథ్ రెడ్డి కర్నూలు నుంచి, ఎస్ఎంఎస్ ఫార్మా ఉన్నాయి 125లో 800 షేర్లు ఉన్నాయి, 140% గెయిన్లో ఉన్నారు, ఎక్సలెంట్, హోల్డ్ చేయండి. దీని నుంచి తేజాస్ నెట్వర్క్స్కి షిఫ్ట్ కావచ్చు అని అడుగుతున్నారు, అవసరం లేదు ఎస్ఎంఎస్ ఫార్మాని హోల్డ్ చేయండి, కావాలనుకుంటే తేజాస్ ఫ్రెష్గా వేరే డబ్బులతో కొనుక్కోండి. తర్వాత ఆయన హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఉన్నాయి 14.50లో, ఇది 10% ఉన్నాయి, 10% ప్రాఫిట్లోనే ఉన్నారు, ఇది అమ్మేసి తేజాస్ కొనుక్కో. ఏమిటండి ఇవన్నీ అమ్మేసి తేజాస్ కొనుక్కోండి అంటారు. సరే కుటుంబరావు గారు, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అమ్మి తేజాస్ కొనుక్కోవడం మంచిదా? అంటే ఆయన పోర్ట్ఫోలియోలో వేరే ఏం స్టాక్స్ ఉన్నాయి, బ్యాంకింగ్ ఎక్స్పోజర్ ఇంకా వేరే స్టాక్స్ ఉన్నాయా లేదా, ఆర్ ఇటు టెక్నాలజీ స్పేస్ లో వేరే ఎక్స్పోజర్ ఉందా లేదా, ఇవన్నీ తెలియందే బ్లాంకెట్ గా ఒక బ్లూ చిప్ అమ్మేసి ఇంకో లార్జ్ మిడ్ క్యాప్ కి డైవర్సిఫై అవటం అనేది మనం బ్లైండ్ గా చెప్పలేము. హెచ్డిఎఫ్సి బ్యాంక్ లాంటివి మన తరతరాలుగా హోల్డ్ చేయదగినటువంటి స్టాక్స్ ఇవి, మంచి ఫ్యామిలీ ప్రాపర్టీ, ఫ్యామిలీ సిల్వర్ అంటాం కదా, అటువంటి స్టాక్ అది. కాబట్టి దాన్ని అమ్మి మంచి కంపెనీనే తేజాస్ కూడా, కానీ దేని ప్రత్యేకత దాంది. ఓకే, ఇంకా మెయిల్స్ ఉన్నాయి, మరికొన్ని మెయిల్స్ను పిఓటీ మార్కెట్ సమర్పించే ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్లో తీసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.